అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇక గ్రూప్ ఫోర్ ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ ఫోర్ సర్వీస్ పోస్టులను భర్తీ చేస్తారు అలాగే టెక్నికల్ సర్వీస్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేస్తారు క్లాస్ ఫోర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతూ ఉందన్నమాట ఇక్కడ గ్రూప్ ఫోర్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి జూనియర్ ఆడిటర్ పోస్టులు టైపిస్ట్ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది అలాగే టెక్నికల్ పోస్టులు వచ్చేసి మల్టీ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి తర్వాత డార్క్ రూమ్ అసిస్టెంట్ పోస్టులు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి క్లాస్ ఫోర్ విభాగంలో వచ్చేసి ఆఫీసు సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి కాపలాదారు పోస్టులు ఉన్నాయి గ్యాంగ్ కూల్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా తదితర ఉద్యోగాలు అయితే ఉన్నాయి మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండెట్స్ అప్లై చేసుకోవడానికి ఈ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికి వాళ్ళకి సపరేట్ సపరేట్గా ఉన్నాయన్నమాట ఐదవ తరగతి ఏడవ తరగతి పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులతో ఈ ఉద్యోగాలని భర్తీ చేస్తారు ఏ పోస్ట్కి ఎటువంటి విద్యార్థులు ఉండాలనో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకున్నాం ఈ పోస్టుల అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి అలాగే దరఖాస్తు విధానం కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్సే మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటాయి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడు నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి విడుదల కావడం జరిగిందనమాట కలెక్టర్ వారి కార్యాలయం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నోటిఫికేషన్ అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా బ్యాక్లాగ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారనమాట అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కన్నా ఈ పోస్టులను వచ్చేసి విభిన్న పరి ప్రతిభావంతులతో మాత్రమే భర్తీ చేయడం జరుగుతూ ఉందన్నమాట ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్స్తో ఈ పోస్టులని భర్తీ చేస్తున్నారు ఎవరికి ఏ కేటగిరీ అభ్యర్థులకి ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలన్నీ కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి విభిన్న ప్రతిభావంతులు కొరకు గ్రూప్ ఫోర్ సర్వీసులో కేటాయించబడి భర్తీ కాకుండా ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ జూనియర్ ఆడిటర్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేస్తారు అలాగే టెక్నికల్ విభాగంలో వచ్చేసి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ డార్క్ రూమ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు అలాగే నాలుగవ తరగతి సర్వీస్ నందు వచ్చేసి ఆఫీసు సబార్డినేట్ పోస్టులు కాపలాదారు పిహెచ్ వర్కర్ పిహెచ్ మేస్త్రి గ్యాంగ్ కూలీ కామాటి మొదలైన ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుందనేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది ఈ ఉద్యోగాలకి కేవలం ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు తెలిసిన అభ్యర్థులు ఎవరన్నా ఉంటే కదా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పొచ్చు ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట మేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయి పోస్టులు అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది గ్రూప్ ఫోర్ సర్వీస్లో ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు నాలుగు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ నాలుగు పోస్టులను వచ్చేసి ఎవరెవరికి రిజర్వ్ చేశారంటే విహెచ్ అభ్యర్థుల్లో abertelo... జనరల్ అభ్యర్థులకు ఒక పోస్టును రిజర్వ్ చేయడం జరిగింది మహిళా అభ్యర్థులకు వచ్చేసి రెండు పోస్టులను రిజర్వ్ చేశారనమాట అలాగే ఓహెచ్ కేటగిరీలో ఉన్నటువంటి జనరల్ అభ్యర్థులకి ఒక పోస్ట్ అయితే రిజర్వ్ చేయడం జరిగింది టోటల్గా నాలుగు పోస్టులని భర్తీ చేస్తున్నారు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అని ఈ పోస్టులకి విద్యార్హత వచ్చేసి ఏదైనా డిగ్రీ విద్యార్థి కలిగి ఉండి కంప్యూటర్ ఆటోమేషన్ నందు పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట కానీ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఆడిటర్ పోస్టులు కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఈ ఒక పోస్ట్ వచ్చేసి ఓహెచ్ జనరల్ అభ్యర్థులకి రిజర్వ్ చేశారు ఫ్రెండ్స్ ఇక టైపిస్ట్ పోస్టులు వచ్చేసి నాలుగు పోస్టులు ఉన్నాయి ఈ నాలుగు పోస్టులు వచ్చేసి విహెచ్ మహిళా అభ్యర్థులకి రిజర్వ్ చేయడం జరిగిందనమాట ఇక ఇవి గ్రూప్ ఫోర్ సర్వీస్లో ఉన్నటువంటి ఖాళీలు టోటల్గా తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి ఈ టైపిస్ట్ పోస్టులకు కూడా ఏ విద్యార్థులు వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలి అలాగే ఇంగ్లీష్ మరియు తెలుగు నందు టైప్ హయ్యర్ పాస్ అయ్యి ఉండాల్సింది ఉంటుందన్నమాట అలాగే కంప్యూటర్ ఆటోమేషన్ ఆటోమిషన్నందు కూడా పరిజ్ఞానం ఉండాలి ఈ జూనియర్ ఆడిటర్ పోస్టులకు వచ్చేసి ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండి కంప్యూటర్ ఆటోమిషన్నందు పరిజ్ఞానం ఉండాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక టెక్నికల్ సర్వీస్లో ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్ట్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఈ పోస్టుకు వచ్చేసి విద్యార్థులు చూసుకున్నట్లయితే పురుషుల విభాగంలో ఇంటర్మీడియట్తో పాటు మల్పి మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ కోర్సు ఉత్తీర్ణులు ఉండాలి మహిళా అభ్యర్థులు అయితే కన పదవ తరగతితో పాటు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ కోర్సు పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక డార్క్ రూమ్ అసిస్టెంట్ పోస్ట్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఈ పోస్ట్కి ఇంటర్మీడియట్లో బైపీసీ పాస్ అయ్యండి డార్క్ రూమ్ అసిస్టెంట్ కోర్సు పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక టెక్నికల్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే టెక్నికల్ పోస్టులు రెండు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఒక పోస్ట్కి వచ్చేసి పదవ తరగతి పాస్ అయ్యి ఐటీఐ నందు అయినందు డ్రాఫ్ట్స్మెన్ సివిల్ కోర్సు కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు మరొక పోస్టుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ పోస్ట్ కూడా ఒకటి ఉంది భారత ప్రభుత్వం చే గుర్తింపబడిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి సైన్స్ సబ్జెక్ట్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండవలను అంటే బీఎస్సి చదివి ఉండి బీఎస్సీకి పాస్ అయ్యి ఉండాలి అలాగే తెలుగు భాష నందు పరిజ్ఞానం మరియు ఇంగ్లీష్ లేదా హిందీ భాష రాయటం మరియు చదవడం తెలిసి ఉండాలి అనేసి ఇవ్వడం జరిగింది అంటే బీఎస్సి చదివి ఉండి ఇంగ్లీష్ చదవడం రాయడం తెలిసినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి నాలుగవ తరగతి పోస్టులు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ పిహెచ్ మేస్త్రి పోస్ట్ అనేసి ఒక పోస్ట్ ఉంది ఈ పోస్ట్ వచ్చేసి మహిళా అభ్యర్థులకి రిజర్వ్ చేయడం జరిగిందనమాట ఇంకా ఈ పోస్ట్కి వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు వచ్చేసి ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పోస్టులకి ఏడవ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఏడు పోస్టులు వచ్చేసి విహెచ్ మహిళా అభ్యర్థులకి ఒక పోస్టును రిజర్వ్ చేశారు అలాగే హెచ్హెచ్ జనరల్ అభ్యర్థులకి మూడు పోస్టులు రిజర్వ్ చేశారు ఓహెచ్ జనరల్ రెండు పోస్టులను రిజర్వ్ చేయడం జరిగింది ఓహెచ్ మహిళా అభ్యర్థులకు ఒక పోస్టును రిజర్వ్ చేయడం జరిగిందనమాట ఇక కాబలాధార పోస్టులు వచ్చేసి మూడు పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకి ఐదవ తరగతి విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే పిహెచ్ వర్కర్ పోస్టులు మూడు పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకు కూడా ఐదవ తరగతి ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే గ్యాంగ్ కూలీ పోస్టులు ఒక పోస్ట్ ఉంది ఈ పోస్ట్ కూడా ఐదవ తరగతి విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక ఫైనల్గా కామాటి పోస్టులు వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది ఈ పోస్ట్ కూడా ఐదవ తరగతి అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఈ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలను అయితే నోటిఫికేషన్లో చూసుకోవచ్చు అనమాట ఏ పోస్ట్కి ఏ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు మహిళా అభ్యర్థులు అలాగే పురుష అభ్యర్థులు ఇక ఏజ్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికైతే అవకాశం ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి నెల్లూరు జిల్లా అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అనమాట ఎస్పీఎస్ నెల్లూరు డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట మళ్ళీ మీరు ఆ ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది జతపరిచి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని జతపరిచి మరొక అడ్రస్కి అప్లికేషన్ ఫామ్ని మళ్ళీ ఆఫ్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట ఇక్కడ ఇచ్చారు చూడండి సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయానికి అభ్యర్థి నిర్ణీత సమయంలో దరఖాస్తుతో పాటు ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయన్నమాట సదరం వైద్య ధృవీకరణ పత్రం విద్యార్హత ధృవీకరణ పత్రం ఎంప్లాయ్మెంట్ కార్డు అలాగే స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేటు అలాగే నేటివిటీ సర్టిఫికేటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలన్నీ జతపరిచి అప్లై పంపాల్సింది ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగిందనమాట తేదీ వచ్చేసి దరఖాస్తు చేసుకోవడానికి తేదీ మార్చి పదహారవ లోపు దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ప్లస్ ఆఫ్లైన్ ద్వారా కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా పంపాల్సింది ఉంటుందన్నమాట ఇందాక చెప్పినటువంటి అడ్రస్కి తర్వాత వచ్చేసి ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇక ఈ గ్రూప్ ఫోర్ సర్వీస్లో ఉన్నటువంటి పోస్టులకు మాత్రం కంప్యూటర్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుందనమాట ఇక్కడ ఇచ్చారు చూడండి గ్రూప్ ఫోర్ ఉద్యోగాల నియామక ప్రక్రియ విధానం అనేసి డిగ్రీలోని మెరిట్ మార్కులు ప్రకారం అనుసరించి మెరిట్ లిస్టు స్థానాలలో ఉన్న అభ్యర్థులకు ఎన్ఐసి నెల్లూరు వారి ద్వారా కంప్యూటర్ టెస్ట్ నిర్వహించబడును అనేసి ఇచ్చారు ఆ టెస్ట్లో వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకునేసి ఫైనల్గా అభ్యర్థుల్ని మెరిట్ ప్రకారం సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇక టెక్నికల్ పోస్టులకు మాత్రం మీకు వచ్చినటువంటి అర్హతలు బట్టి మెరిట్ ప్రకారం అంటే మీకు వచ్చినటువంటి మార్కుల్ని బట్టి అభ్యర్థుల్ని ఫైనల్గా సెలెక్ట్ చేస్తారు క్లాస్ ఫోర్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎంపిక ప్రక్రియ నిర్ నిర్ణయించబడును అనేసి ఇవ్వడం జరిగింది ఇందులో వెయిటేజ్ మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది అభ్యర్థులు వయసుకి ఇరవై మార్కులు వేటేజ్ రూపంలో ఇస్తారు వికలాంగత్వ శాతానికి ఇరవై మార్కులు ఎంప్లాయ్మెంట్ సీనియర్టీకి పది మార్కులను వేటేజ్ రూపంలో ఇచ్చి ఫైనల్గా సెలెక్ట్ చేస్తారనమాట ఇంతే ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించి ఈ నోటిఫికేషన్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి కూడా మీ యొక్క సందేహాలని నివృత్తి అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మా అప్లికేషన్ ఫామ్ పంపవలసిన అడ్రస్ ఇందాగే చెప్పాను కదా ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ పంపాలి ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి పూర్తి ప్రకటన నిబంధనలు క్షుణ్ణంగా చదివి చేయు పత్రాలు దరఖాస్తుకు ఫారంకి జత చేసి దరఖాస్తు ఫార్మ్ను ప్రకటన వెలువడిన తేదీ నుండి నిర్ణీత గడువు లోపల ఇక్కడ ఇచ్చారు చూడండి వనంతోపు కొండాయపాలెం రోడ్ వనంతోపు కొండాయపాలెం రోడ్లో గల సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ కార్యాలయానికి సమర్పించవాలను అనేసి ఇచ్చాడు ఇవ్వడం జరిగిందనమాట ఈ అడ్రస్లో అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి